శాంతి. మురళీ తారీఖు జూన్ 25, 2024. మధురమైన బాప చెప్తున్నారు మీటే బచ్చే, నేను ఒక ఆత్మను అని పక్కా పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఏ కర్మనైనా ఆత్మగా భావించి ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తొస్తారు, ఏ పాపము జరగదు. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయవలసిన శ్రమ ఏది? కర్మాతీత స్థితికి సమీపించారని అనేందుకు గుర్తులు ఏవి? జవాబు: కర్మాతీతంగా అయ్యేందుకు స్మృతి శక్తితో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే శ్రమ చేయండి. నేను నిరాకార ఆత్మను, నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోవడమే చాలా పెద్ద పురుషార్థము. కర్మాతీత స్థితికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత కర్మేంద్రియాలు శీతలంగా, సుగంధితంగా అవుతూ ఉంటాయి. వారి నుండి వికారీ చెడు వాసనలు తొలగిపోతాయి. అతీంద్రియ సుఖం అనుభవమవుతూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఓం శాంతి. భగవాను వాచ, ఎవరి పట్ల చెప్పారో పిల్లలకు చెప్పనవసరం లేదు. శివబాబా జ్ఞానసాగరులని, మానవ సృష్టికి బీజరూపులని పిల్లలకు తెలుసు. అందువలన వారు తప్పకుండా ఆత్మలతోనే మాట్లాడతారు. శివబాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. బాబా అనే పదము ద్వారా పరమాత్మనే బాబా అని అంటారని పిల్లలు తెలుసుకున్నారు. మానవ మాతృలందరూ ఆ పరమాత్మనే తండ్రి అని అంటారు. ఆ తండ్రి పరంధామంలో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలన్నీ పక్కా చేయాలి. స్వయాన్ని ఆత్మ అని దృఢంగా నిశ్చయం చేసుకోవాలి. తండ్రి వినిపించే దానిని ఆత్మయే ధారణ చేస్తుంది. పరమాత్మలో ఉన్న జ్ఞానము ఆత్మలోకి కూడా రావాలి. దానినే నోటి ద్వారా వర్ణన చేయవలసి ఉంటుంది. చదివేదంతా ఆత్మయే చదువుతుంది. ఆత్మ వెళ్ళిపోతే చదువు కానీ ఏ ఇతరము కానీ తెలియదు. ఆత్మ సంస్కారాలను తీసుకెళ్తుంది, వెళ్ళి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. కనుక మొదట స్వయాన్ని ఆత్మ అని పక్కాగా భావించాలి. ఇప్పుడు దేహాభిమానాన్ని వదలాల్సి ఉంటుంది. ఆత్మయే వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకుంటే శరీరము కనీసం కదలను కూడా కదలలేదు. పరమాత్మ ఆత్మలమైన మనకు జ్ఞానమునిస్తున్నారని పిల్లలైన మీకు నిశ్చయం పక్కాగా ఉంది. ఆత్మలమైన మనము కూడా శరీరం ద్వారా వింటున్నాము. పరమాత్మ కూడా శరీరం ద్వారా వినిపిస్తున్నారు. కానీ క్షణ క్షణము ఈ విషయాన్ని మర్చిపోతాము. దేహం గుర్తుకు వస్తుంది. మంచి సంస్కారము కానీ చెడు సంస్కారం కానీ ఆత్మలోనే ఉంటాయని కూడా మీకు తెలుసు. మద్యపానము, చీచీ మాటలు మాట్లాడటం మొదలైనవి కూడా అవయవాల ద్వారా చేసేది ఆత్మనే. అవయవాల ద్వారా ఇంతటి పాత్ర అభినయించేది ఆత్మనే. మొట్టమొదటిది ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఈ జ్ఞానాన్ని ఆత్మనే తన జతలో తీసుకెళ్తుంది. అక్కడ పరమాత్మ ఎలాగైతే జ్ఞాన సహితంగా ఉంటారో అలాగే ఆత్మలైన మీరు కూడా ఈ జ్ఞానాన్ని జతలో తీసుకెళ్తారు. నేను పిల్లలైన మిమ్ములను ఈ జ్ఞాన సహితంగా తీసుకెళ్తాను. మళ్ళీ ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు రావాలి. నూతన ప్రపంచంలో ప్రారంభాన్ని అనుభవించే పాత్రను అభినయిస్తారు. జ్ఞానము మర్చిపోతారు. ఇవన్నీ మంచి రీతిగా ధారణ చేయాలి. మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని చాలా చాలా పక్కా చేసుకోవాలి. దీనిని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. వారు చాలా చాలా శ్రమ చేయాలి.
విశ్వానికి అధికారిగా అవ్వాలంటే శ్రమ చెయ్యకుండా అవ్వలేరు. క్షణక్షణము ఈ పాయింట్నే మర్చిపోతారు. ఎందుకంటే ఇది నూతన జ్ఞానము. స్వయాన్ని ఆత్మ అని మరచి దేహాభిమానంలోకి వచ్చినప్పుడు ఏదో ఒక పాపకర్మ జరుగుతూ ఉంటుంది. దేహీ అభిమానిగా అయినందున ఎప్పుడూ పాపాలు జరగవు, పాపాలు నశిస్తాయి. మళ్ళీ అర్ధకల్పం వరకు ఎటువంటి పాపాలు జరగవు. కావున మనమంతా ఆత్మలము, చదివేది ఆత్మనే, దేహం కాదు అని నిశ్చయం ఉంచుకోవాలి. ఇంతకుముందు మీకు దైహికమైన మానవుల మతం లభించేది, ఇప్పుడు నిరాకార తండ్రియే శ్రీమతమునిస్తున్నారు. ఇది పూర్తిగా నూతన ప్రపంచం కొరకు నూతన జ్ఞానము. మీరంతా కొత్తగా అయిపోతారు. ఇందులో సంశయపడే విషయమే లేదు. అనేకనేక పర్యాయాలు మీరు పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు. కనుక మంచి రీతిగా పురుషార్థం చేయాలి. ఆత్మలైన మనము కర్మేంద్రియాల ద్వారా కర్మలు ఆచరిస్తాము. ఆఫీసులు మొదలైన వాటితో కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తూ ఉంటే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. ఇంతకుముందు నేను సాకారమునని భావిస్తూ నిరాకారుడినే స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని ఎప్పుడూ స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఇది చాలా విచారసాగర మంథనం చేయవలసిన విషయం. మేము 2 గంటలు స్మృతిలో ఉంటామని కొందరు వ్రాస్తారు. కొందరైతే మేము ఎల్లప్పుడూ శివబాబాను స్మృతి చేస్తూ ఉంటామని వ్రాస్తారు. కానీ సదా ఎవరూ స్మృతి చేయలేరు. అలా స్మృతి చేస్తూ ఉంటే ఇంతకు ముందే కర్మాతీత స్థితిని పొందుకొని ఉండాలి. కర్మాతీత స్థితి చాలా తీవ్రమైన శ్రమ వలన వస్తుంది. ఈ స్థితిలో వికారీ కర్మేంద్రియాలన్నీ వశమవుతాయి. సత్యయుగంలో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోతాయి. అంగములు సుగంధితమవుతాయి. ఇప్పుడు అంగములు దుర్వాసనతో అశుద్ధంగా చీచీగా ఉన్నాయి. సత్యయుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గమని, నూతన ప్రపంచమని, వైకుంఠమని అంటారు. అక్కడి రూపురేఖలు, కిరీటం మొదలైన వాటిని ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు. భలే మీరు వాటిని చూచి కూడా వస్తారు, కానీ ఇక్కడ వాటిని తయారు చేయలేరు. అక్కడ సహజ సిద్ధమైన అందం ఉంటుంది. కనుక ఇప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. స్మృతి యాత్ర చాలా చాలా చెయ్యాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థ పొందుకుంటే అప్పుడు అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. అంగములన్నీ చాలా సుగంధితమవుతాయి. దుర్గంధం ఉండదు. ఇప్పుడు అన్ని కర్మేంద్రియాలలో దుర్గంధం నిండి ఉంది. ఈ శరీరం దేనికి పనికిరాదు. మీ ఆత్మలు ఇప్పుడు పవిత్రమవుతూ ఉన్నాయి. శరీరం పవిత్రంగా అవ్వలేదు. మీకు నూతన శరీరం లభించినప్పుడు పవిత్రమవుతుంది. అంగములన్నీ దేవతలకు సుగంధపూరితంగా ఉంటాయని మహిమ ఉంది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి వచ్చినందున సంతోషపు పాదరసమీటరు పెరిగిపోవాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలన్నవి వినాశనమవుతాయి. గీతలోని పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. బాబా ఈ విషయం కూడా తెలిపించారు. గీతను చదివే నా భక్తులు కృష్ణుని పూజారులుగా తప్పకుండా ఉంటారు. అందుకే దేవతలను పూజించే వారికి వినిపించమని బాబా చెప్తారు. మానవులు ఒకవైపు శివుణ్ణి పూజిస్తారు,
వెంటనే సర్వవ్యాపి అని అనేస్తారు. గ్లాని చేస్తూ కూడా ప్రతిరోజు మందిరాలకు వెళ్తారు. శివాలయానికి గుంపులు గుంపులుగా వెళ్తారు. చాలా ఎత్తుకు ఎక్కుతూ కొండలపైకి వెళ్తారు. శివుని మందిరాలు ఎత్తైన ప్రదేశాలలోనే నిర్మిస్తారు. శివబాబా కూడా వచ్చి మెట్ల గురించి చెప్తారు కదా, వారి పేరు ఉన్నతమైనదే, వారి నివాసం కూడా ఉన్నతమైనదే. ఎంత ఎత్తుకు వెళ్తారు? బద్రీనాథ్, అమర్నాథ్ మొదలైన చోట్ల శివాలయాలున్నాయి. ఉన్నతంగా చదివించేవారు కావున వారి మందిరాలు కూడా చాలా ఎత్తుగానే నిర్మిస్తారు. ఇక్కడ గురుశిఖర మందిరం కూడా చాలా ఎత్తైన పర్వతంపై నిర్మించబడి ఉంది. ఉన్నతమైన తండ్రి కూర్చొని మిమ్ములను చదివిస్తారు. శివబాబా వచ్చి చదివిస్తారని ప్రపంచంలో ఇతరులెవ్వరికీ తెలియదు. వారు శివబాబాను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ఎదుట లక్ష్యం, ఉద్దేశం కూడా ఉంది. ఇది మీ లక్ష్యం, ఉద్దేశం అని ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చెప్పరు. ఈ విషయాలన్నీ తండ్రియే స్వయంగా పిల్లలైన మీకు తెలిపిస్తారు. మీరు వినే కథ కూడా సత్యనారాయణ కథ. గతించిపోయిన వారి గురించి ఇంతకు ముందు ఇలా జరిగిందని కథలుగా వినిపిస్తారు. దానిని కథ అని అంటారు. ఈ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి అత్యంత పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్ములను చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది. ఇది సదా గుర్తుంచుకొని అనేక మందికి వినిపించాలి. కథను వినిపించేందుకు మీరు ప్రదర్శని లేక మ్యూజియంలను తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితము భారతదేశం మాత్రమే ఉండేది. అందులో దేవతలు రాజ్యం చేసేవారు. ఇది సత్యసత్యమైన కథ. ఇతరులెవ్వరూ ఈ కథను తెలపలేరు. చైతన్య వృక్షపతి అయిన తండ్రి కూర్చొని ఈ సత్యమైన కథను వినిపిస్తున్నారు. దీని వలన మీరు దేవతలుగా అవుతారు. ఇందులో ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా అవ్వకుంటే దారుణ జరగదు. పులిపాలు నింపేందుకు బంగారు పాత్ర కావాలి, అప్పుడే దారుణ జరగగలదు. ఈ చెవులు పాత్ర వలె ఉన్నాయి కదా, ఇవి బంగారు పాత్రలుగా ఉండాలి. ఇప్పుడు రాతి పాత్రల వలె ఉన్నాయి. బంగారు పాత్రగా అయితేనే ధారణ జరగగలదు. చాలా గమనముంచి వినాలి, ధారణ చెయ్యాలి. గీతలో వ్రాయబడిన కథ చాలా సులభమైనది. వారు కథలు వినిపించి సంపాదన చేస్తారు. వినేవారి నుండి వారికి సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా సంపాదన జరుగుతుంది. 2 సంపాదనలు నడుస్తూ ఉంటాయి. 2 వ్యాపారాలే. చదివించను కూడా చదివిస్తారు. మన్మనాభవ, పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనరు. అలాగే మన్మనాభవలో కూడా ఎవ్వరూ ఉండరు. ఇక్కడ ఏ మనుషులు పవిత్రంగా ఉండలేరు. ఎందుకంటే వారు భ్రష్టాచారము ద్వారానే జన్మిస్తారు. కలియుగాంతం వరకు రావణ రాజ్యం కొనసాగుతుంది. అందులో పావనంగా అవ్వాలి. దేవతలను పావనులని అంటారు, కానీ మనుషులను అలా అనరు. సన్యాసులు కూడా మనుషులే. వారిది నివృత్తి మార్గపు ధర్మము. నన్ను స్మృతి చేస్తే మీరు పవిత్రమైపోతారని తండ్రి అంటారు. భారతదేశంలో ప్రవృత్తి మార్గము వారి రాజ్యమే ఉండేది. నివృత్తి మార్గం వారితో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రంగా అవ్వాలి. 2 చక్రాలు జ్ఞానంలో నడిస్తే బాగుంటుంది, లేకుంటే గొడవలు జరుగుతాయి. పవిత్రత విషయంలోనే జగడాలు జరుగుతాయి అంటున్నారు బాబా. ఏ ఇతర సత్సంగంలోనూ పవిత్రత విషయంలో గొడవలు జరిగాయని ఎప్పుడూ విని ఉండరు. తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఈ గొడవలు జరుగుతాయి. అబలలపైన అత్యాచారాలు జరుగుతాయని ఏ సాధు సత్పురుషులు మొదలైన వారెవరైనా ఎప్పుడైనా చెప్తారా? బాబా మమ్ములను రక్షించమని
ఇక్కడ నా పిల్లలు ఆర్తనాదాలు చేస్తారు, పవిత్రత కోల్పోవడం లేదు కదా అని తండ్రి అడుగుతారు. ఎందుకంటే కామం మహాశత్రువు కదా, ఒక్కసారిగా కింద పడిపోతారు. ఈ కామ వికారము అందరినీ పైసాకు కొరగానికుండా చేసేసింది. తండ్రి చెప్తున్నారు, 63 జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటారు, ఇప్పుడు పవిత్రంగా అయ్యి శివాలయంలోకి వెళ్ళాలి, కనుక ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి అని బాబా అంటారు. శివబాబాను స్మృతి చేస్తే శివాలయంలోకి, స్వర్గంలోకి వెళ్తారు. కానీ కామ వికారము చాలా శక్తివంతమైనది, చాలా కలవర పెడుతుంది, ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించి వేయాలి, తిరిగి వెళ్ళాలి. కనుక తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఏ టీచరు సదా అలాగే కూర్చొని ఉండరు కదా, కొంత సమయం మాత్రమే చదువు జరుగుతుంది. బాబా ముందే అన్ని విషయాలు తెలుపుతున్నారు. ఇది నా రథం కదా, రథానికి ఆయుష్ ఉంటుంది, నేను సదా అమరుడనని తండ్రి అంటున్నారు. నా పేరే అమరనాథ్, నేను పునర్జన్మ తీసుకోను, అందుకే నన్ను అమరనాథుడని అంటారు. మిమ్ములను అర్ధకల్పం వరకు అమరులుగా చేస్తాను, అయినా మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి, ముఖం అటువైపు, కాళ్ళు ఇటువైపు ఉంచాలి. మళ్ళీ ఈ వైపు ముఖం ఎందుకు తిప్పాలి? పిల్లలంటారు, బాబా తప్పైపోయింది, ముఖం ఇటువైపు తిరిగిపోయింది అని అంటారు. అనగా ఉల్టాగా, అనగా తలకిందులుగా అయిపోతారు. మీరు తండ్రిని మరచి దేహాభిమానులుగా అయినప్పుడు ఉల్టాగా తయారవుతారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. శక్తినివ్వండి, బలంనివ్వండి అని తండ్రిని ఏమీ వేడుకోరాదు. యోగ బలము ద్వారా ఈ విధంగా తయారవ్వండి అని తండ్రి దారి తెలుపుతారు. మీరు యోగ బలంతో ఎంత ధనవంతులుగా అవుతారంటే 21 జన్మలు ఎప్పుడూ ఎవరిని అడగవలసిన అవసరం ఉండదు. తండ్రి నుండి మీరు ఇంత అధికంగా తీసుకుంటారు, బాబా లెక్కలేనంత సంపాదన చేయిస్తారని మీరు అర్థం చేసుకుంటారు. ఏది కావాలంటే అది తీసుకోండి అని అంటారు. ఈ లక్ష్మీనారాయణులు అత్యంత ఉన్నతమైన వారు, మీకేం కావాలో అదంతా తీసుకోండి. పూర్తిగా చదువుకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి. పోను పోను అనేక మ్యూజియంలు తయారవుతాయి, మీకు పెద్ద పెద్ద హాళ్ళు, కాలేజీలు లభిస్తాయి, అందులో మీరు సేవ చేస్తారు. వివాహాలకు కట్టబడిన పెద్ద పెద్ద హాళ్ళు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. మీరు ట్రస్టీ వద్దకు వెళ్ళి శివ భగవానుడు మిమ్ములను పవిత్రంగా చేస్తానని అంటున్నారని చెప్తే ట్రస్టీ హాల్ ఇచ్చేస్తారు. కామం మహాశత్రువని, దాని ద్వారా దుఃఖం పొందారని భగవంతుడు చెప్పారని చెప్పండి. ఇప్పుడు పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి, మీకు హాళ్ళు లభిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత చాలా ఆలస్యమైపోయింది అని అనేస్తారు, నేను అనవసరంగా తీసుకోను, ఎందుకంటే నేను మళ్ళీ ఇవ్వవలసి పడుతుంది అని తండ్రి చెప్తున్నారు. పిల్లల పైసా పైసాతో సరోవరం తయారవుతుంది, మిగిలిన వారందరిది మట్టిలో కలిసిపోతుంది. తండ్రి అందరికంటే పెద్ద షరాఫ్ అంటే నగల వ్యాపారి కూడా అయ్యారు. అంతేకాక కంసాలి చాకలి శిల్పి కూడా అయ్యారు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాప్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి వినిపించే సత్యమైన కథను బాగా ధ్యాస పెట్టి వినాలి.
ధారణ కూడా చేయాలి. తండ్రిని ఏమీ అడగరాదు. 21 జన్మలకు మీ సంపాదన జమా చేసుకోవాలి. 2, తిరిగి ఇంటికి వెళ్ళాలి కనుక యోగబలం ద్వారా శరీర ఆకర్షణను సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. దేహ భావనను వదిలే పురుషార్థం చేయాలి. వరదానము, ఒక స్థానంలో ఉంటూ అనేక ఆత్మల సేవ చేసే లైట్ మైట్ సంపన్న భవ. వివరణ, ఎలాగైతే లైట్ హౌస్ ఒక స్థానంలో స్థితమై ఉండి దూరదూరాలకు వరకు సేవ చేస్తుందో, అలా మీరందరూ ఒక స్థానంలో ఉంటూ అనేక మందికి సేవ చేసేందుకు నిమిత్తంగా అవ్వగలరు. అందుకు కేవలం లైట్ మైట్లతో సంపన్నంగా అయ్యే అవసరముంది. మనసు బుద్ధి సదా వ్యర్థం ఆలోచించుట నుండి ముక్తంగా ఉండాలి. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా ఉండాలి. మనస శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి మరియు శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా సంపన్నంగా ఉంటే ఈ సేవ సహజంగా చేయగలరు. ఇదే మనసా సేవ. స్లోగన్, ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలైన మీరు మైట్గా అవ్వండి. ఇతర ఆత్మలను మైక్గా తయారు చేయండి. అచ్చా, ఓం శాంతి.